అసలు ఎందుకు వాడబడిందో కనీస కామన్ సెన్స్ లేకుండా నేను పెద్ద మర్మాన్నే బయటకి తీశానన్నట్టుగా మాట్లాడారు. ఎఖాద్ అన్న ప్రాంతంలో అన్న పదములో మనకు బహుళత్వములో ఏకత్వం కనపడట్లేదు. బహుళత్వములో ఏకత్వాన్ని సూచించడానికి కూడా ఎఖాద్ అనేది వాడుతూ ఉంటారు. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఎఖాద్ అనే పదములో బహుళత్వం ఉందా? ఈ ఎఖాద్ అనే పదము దేనికి వినియోగించబడింది? మొదటిగా ఎఖాద్లో బహుళత్వం ఉంది అని వీళ్ళు ఏ వచనాలను కోడు చేస్తూ డిక్లరేషన్ ఇస్తున్నారు బహుళత్వం ఉందని? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడగు యెహోవా. యాకీద్ ఉందా? ఎహాద్ ఉందా? ఎహాద్. మన దేవుడు ఎవరు? యాహీద్ నహి హై, ఎఖాద్ హై. మొదటి వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఇజ్రాయేలు వినుము, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా. ఎఖాద్ అని ఈ వచనములో వాడబడింది. మరొక వచనంలో వాడబడింది, వాళ్ళు చూపించిన వచనమే చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొనును. వారు ఏక శరీరమై ఉందురు. ఈ వచనములో కూడా ఎఖాద్ అనే పదము ఉపయోగించబడింది. ఈ మూడు వచనాలను చూయిస్తూ ఎఖాద్ అనే పదములో బహుళత్వం ఉంది. అసలు ఎఖాద్ అనే పదములో బహుళత్వం ఉందా? ఆదాము అవ్వలు ఏక శరీరమై ఉందురు అంటే అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ ఇద్దరికి ఎఖాద్ అని వీళ్ళు అప్లై చేస్తున్నారు ఆ పదాన్ని. కానీ ద్వితీయోపదేశ కాండములో మీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు అని ఉంది. దేవుడు ఏకవచనంగా పిలువబడింది. ఏకాద్ అంటే ఐక్యతలో కావచ్చు, వేరే లక్షణాలలో కావచ్చు, వేరే గుణాలలో కావచ్చు, ఏకమై ఉన్నట్టు. దేవుడు అన్న పదములో ఇప్పుడు మనకేం కనపడాలి? ప్లూరాలిటీ. దేర్ ఇస్ ప్లూరాలిటీ ఇన్ డివినిటీ. వీళ్ళు ఎఖాద్ అనే పదములో బహుళత్వాన్ని ఎలా చూయించి క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారంటే, ఆది కాండం 11వ అధ్యాయము 6వ వచనంలో జనము ఒక్కటే, ఆది కాండం 2వ అధ్యాయం 24వ వచనంలో స్త్రీ పురుషులు ఏక శరీరం, ఇద్దరిని కలిపి. అంటే ఇక్కడ ఎఖాద్ అని వాడబడింది కాబట్టి ఇక్కడ జనానికి వాడబడింది, ఇక్కడ భార్యభర్తలకు వాడబడింది, ఇక్కడ ఇద్దరికి వాడబడింది, అక్కడ జనానికి వాడబడింది. అంటే ఈ అద్వితీయ యెహోవా అనే దగ్గర కూడా ఎఖాద్ వాడబడింది కాబట్టి అక్కడ కూడా ముగ్గురిని సూచిస్తుంది. అద్వితీయ యెహోవా అంటే అక్కడ ఒక్కడుగా లేడు, ముగ్గురుగా ఉన్నారు. ఒక్కడు, ఒకటై, ఒకటే. ఆ మూడు వచనాలలో ఎక్కడ వాడబడింది అంటే ఎఖాద్ అని, ఒక్కడు, ఒకటై, ఒకటే.
ఆ జనానికి ఈ ఇద్దరికి ఇలా వాడబడింది అని ఈ పదాన్ని కలిపి చెరిపి బోధనే తారుమారు చేస్తున్న బోధకులండి వీళ్ళు బుడిడి కొట్టేస్తున్నారండి క్రైస్తవ్యాన్ని ఎంత భయంకరమైన బోధ ఖాద్ అనే పదము అక్కడ ఒక్కడున్న దగ్గర ఆపాదించబడింది ఇద్దరున్న దగ్గర ఆపాదించబడింది ముగ్గురున్న దగ్గర ఆపాదించబడింది అలాగని ముగ్గురు 100 మంది జనమున్న దగ్గర ఆపాదించబడింది అని ఒక్కడున్న దగ్గర కూడా ఒక్కడగా లేడు ఎంతో మంది ఉన్నారని బురిడిగొట్టిచ ఆలోచనలు క్రైస్తవ్యాన్ని మాయబోధలో దింపే ఆలోచనలు అంటే ఈ మాత్రం కూడా ఆలోచించకుండా మాయబోధ చేస్తూ ఈ పదములో 5 నిమిషాల ఓడిస్తా ప్రజలు నవ్వుతారు అనేది మీరు మాట్లాడనే ఏకాదు అనే పరమార్థం తీశారు చూడు దాన్ని చూస్తే నవ్వుతారు జనాలు ఏకాదు అంటే ఒక్కడనే పదానికి ఒక్కటే అనే పదానికి ఒక్కటే అనే పదానికి మాత్రమే వాడబడింది బైబిల్లో తప్ప బహుళత్వానికి ఆ పదము వాడబడలేదు అందుకే దయచేసి అర్థం చేసుకోవాలి మనం కూడా ఇలాంటి మాయ బోధకులను నమ్మి మనము మోసపోతే ఒక్కడే దేవుడన్న దగ్గర కూడా ఏకాదు చూయించి వీళ్ళు ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు దేవుడు తండ్రి అయిన దేవుడు లేకపోతే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే ముగ్గురున్నారు ఏకాదు వాడిన చోటల్లా బహుళత్వం ఉంది ముగ్గురు కనిపిస్తున్నారు అని మాయ బోధకులని నమ్మకండి ఏకాదంటే ఒక్కడే అనే పదానికి ఒక్కటే అనే పదానికి ఒక్కటై అనే పదానికి వాడబడింది తప్ప వీళ్ళు చెప్పేది కనీసము ఎలికేజీ స్టాండర్డ్ లేని బోధ మాయ బోధ దురాశకు పాల్పడిన బోధ ధనాపేక్షకు పాల్పడిన బోధ వీళ్ళు క్రైస్తవ్యాన్ని నరకానికి నడిపించే బోధ ఇలాంటి మాయ బోధల నుండి తప్పించుకొని సురక్షితమైన బోధలోకి సత్యాన్ని అనుసరించి బ్రతికే బోధలు అందుకే సత్యాన్ని అన్వేషించండి ఇలా మాయ బోధలో పడకండి అని దయచేసి కోరుకుంటూ ముగించుకుంటున్నాను.